హాయ్ జనీస్, వెల్కమ్ టు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తెలుగు ఛానల్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఉపయోగపడే విధంగా ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ని స్టార్ట్ చేస్తున్నాను. అందులో భాగంగానే మిషన్ సబ్జెక్ట్స్ ని డీల్ చేయబోతున్నాను. మొట్టమొదటి సబ్జెక్టుగా ఈ రోజు నుంచే డీసీ మిషన్స్ ని స్టార్ట్ చేస్తున్నాను. ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అనగానే మనలో చాలా మందికి సబ్జెక్ట్స్ చాలా టఫ్ అని ఫీల్ అవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళందరికి ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నాను, ఈ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ కాదు మన లైఫ్లో ఏ ఒక్క విషయానికి కూడా అంత సినిమా లేదు. మీరు ఏదైనా ఒక విషయాన్ని సాధించాలి అనుకుంటే కావాల్సిందల్లా మీ మీద మీకు నమ్మకం, విశ్వాసం అంతే. మనం ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ని డీల్ చేయాలనుకుంటున్నాం కాబట్టి అసలుకి ఇంజనీర్ అంటే ఎవరు, సైంటిస్ట్ అంటే ఎవరు, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ ఏంటి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దీని గురించి డిస్కస్ చేయడానికి నేను ఒక మన సోలార్ సిస్టమ్నే ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చుకున్నాను. సూర్యుని చుట్టూ గ్రహాలన్నీ రొటేట్ అవుతూ ఉంటాయి, దానికి గల కారణం ఏంటి? ఒక వస్తువుని మనం పైకి విసిరినా అది వచ్చి భూమి మీదే పడుతుంది, దానికి గల కారణం ఏంటి? ఈ రెండింటికి గల కారణం ఎస్ మనందరికీ తెలిసిందే, లా ఆఫ్ గ్రావిటీ, గురుత్వాకర్షణ శక్తి. ఈ గురుత్వాకర్షణ శక్తిని ఎప్పుడు కనుక్కోవడం జరిగిందండి? మహా అయితే ఒక 300 నుంచి 400 సంవత్సరాల క్రితం. ఆ 400 సంవత్సరాల క్రితం సూర్యుని చుట్టూ మనం కనుక్కోలేదు కదా అని, మనకు తెలియదు కదా అని సూర్యుని చుట్టూ గ్రహాలన్నీ రొటేట్ అవడం లేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు మన మెమరీ అంతా డిలీట్ అయిపోయింది అనుకుందాం. మన మెమరీ డిలీట్ అయిపోయింది కదా అని ఆ సూర్యుని చుట్టూ ఈ భూమి ఇంకా ఇతర గ్రహాలన్నీ రొటేట్ అవ్వకుండా ఉంటాయా? అవి ఎప్పుడూ రొటేట్ అవుతూనే ఉన్నాయి. లా ఆఫ్ గ్రావిటీని కనుక్కోక ముందర రొటేట్ అవుతూనే ఉన్నాయి. ఒకవేళ లా ఆఫ్ గ్రావిటీ ఈ భూమి మీద ఎగ్జిస్ట్ అయ్యి ఉందని మనం మర్చిపోయిన తర్వాతైనా అవి సూర్యుని చుట్టూ అలా ఆ గ్రావిటీ అనే ప్రిన్సిపల్ మీద ఆధారంగా తిరుగుతూనే ఉంటాయి. అంటే కానీ న్యూటన్ అనే వ్యక్తి అటువంటి ప్రిన్సిపల్ ఒకటి ఈ నేచర్లో ఎగ్జిస్ట్ అయ్యి ఉంది అని అబ్జర్వ్ చేయడం జరిగింది. అంటే ఆయన సైంటిస్ట్ అయిపోయాడు. అంటే సైంటిస్ట్ చేసే పని ఏంటంటే, సైంటిస్ట్ ఇస్ ద పర్సన్ హూ డిస్కవర్స్ ద ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ థింగ్స్ ఇన్ దిస్ నేచర్. ద పర్సన్ హూ డిస్కవర్స్ ద సీక్రెట్స్ ఆఫ్ ద నేచర్ ఈస్ కాల్డ్ సైంటిస్ట్. అయితే ఇంజనీర్ అంటే ఆ సైంటిస్ట్ కనిపెట్టినటువంటి ప్రిన్సిపల్స్ ని బేస్ చేసుకుని ఈ నేచర్లో అంతకు ముందర లేనటువంటి ఒక ఎక్విప్మెంట్ కానీ డివైస్ కానీ ఈ మనందరికి ఉపయోగపడే విధంగా తయారు చేసి అందిస్తాడు అతనే ఇంజనీర్. దీన్నే మన ఎలక్ట్రికల్ ఇంజనీర్కి మన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లోకి తీసుకొచ్చినట్లయితే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. దీనికోసం మనం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఫ్యారడేని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఫ్యారడే ఆయన అనే ఆయన ఏం కనిపెట్టండి, ఫ్యారడే అనే ఆయన ఒక కండక్టర్ ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కట్ చేస్తుందో అప్పుడు ఆ కండక్టర్లో EMF ఇండ్యూస్ అవుతుందని ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. ఫ్యారడే కనిపెట్టక ముందరైనా సరే కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కట్ చేసిందంటే కండక్టర్లో EMF ఇండ్యూస్ అవడం జరుగుతుంది. ఇప్పుడు ఆలోచన మనం అందరం మర్చిపోయినా సరే కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కట్ చేస్తే కండక్టర్లో EMF అనేది ఇండ్యూస్ అవుతుంది. అంతే, అది నేచర్లో ఆల్రెడీ ఉంది. ఆ నేచర్ సీక్రెట్ని ఫ్యారడే అనే ఆయన అబ్జర్వ్ చేయడం జరిగింది. అంతే, ఫ్యారడే అనే ఆయన సైంటిస్ట్ అయిపోయాడు. అయితే ఆ ప్రిన్సిపుల్ని బేస్ చేసుకుని ఒక గ్రూప్ ఆఫ్ కండక్టర్స్ని ఒక మ్యాగ్నెటిక్ సిస్టాన్ని సిస్టమేటిక్గా అరేంజ్ చేసి ఒక DC జనరేటర్ని ఒక ఎక్విప్మెంట్ని తయారు చేసి జనాలందరికీ ఉపయోగపడే విధంగా ఎవరైతే తయారు చేశాడో ఆయనే మనం ఇంజనీర్ అవ్వడం జరిగింది. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సైంటిస్ట్ అండ్ ఇంజనీర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ డిస్కవర్ వన్ సీక్రెట్ ఆఫ్ దిస్ నేచర్ యూ విల్ ఆల్సో బికమ్ ఏ సైంటిస్ట్. దట్స్ ఇట్. సో ఇప్పుడు మనం డిసి మిషన్స్ లోకి వద్దాం. నాకు తెలిసిన ఆ రూల్స్ ని నేను మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఏదైనా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అంటే లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు క్వశ్చన్ ఇచ్చాడు దాన్ని ఆన్సర్ చేయాలంటే
ఫస్ట్ క్వశ్చన్ కనుక మీరు కరెక్ట్ గా అర్థం చేసుకుంటే 50% ఆన్సర్ అనేది వచ్చినట్టే. అదే విధంగా ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి మనం బాగా నేర్చుకోవాలంటే ఆ సబ్జెక్టు సంబంధించిన సిలబస్ ని కరెక్ట్ గా అర్థం చేసుకుంటే సబ్జెక్ట్ అనేది మనకి సగం సబ్జెక్ట్ వచ్చినట్టే. సో అందుకోసమే ఈరోజు మనం డిసి మిషన్స్ లో ఉన్నటువంటి డిసి మిషన్స్ యొక్క సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ డిసి మిషన్స్ ని నేను 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. 1 డిసి జనరేటర్స్, 2 డిసి మోటార్స్. ఈ డిసి జనరేటర్లో ఫర్దర్ ఇంకా 10 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. అందులో మొట్టమొదటి పార్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ డిసి జనరేటర్స్. ఇక్కడ మనం డిసి జనరేటర్ అనేది ఎలా పడిపోతుందో నేర్చుకోబోతున్నాం. దాని తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ డిసి జనరేటర్స్. ఈ డిసి జనరేటర్స్ లో ఎన్ని రకాల పార్ట్స్ ఉన్నాయి, వాటి యొక్క ఫంక్షనాలిటీ ఏంటి, అవన్నీ ఇక్కడ డిస్కస్ చేస్తాం. యాక్చువల్గా ఈ డిసి మిషన్ ని మనం డిసి జనరేటర్లో మేజర్ గా 2 పార్ట్స్ ఉంటాయి. 1 స్టేటర్, 2 రోటర్. ఈ స్టేటర్ లో నంబర్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి, ఈ రోటర్ లో నంబర్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ గురించి, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ యొక్క పర్పస్ గురించి ఇక్కడ డీల్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత వైండింగ్స్. ఈ వైండింగ్స్ లో 2 రకాలుగా ఉన్నాయి. 1 ల్యాప్ వైండింగ్స్, 2 వేవ్ వైండింగ్స్. దానికి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. ఇక ఆ తర్వాత క్లాసిఫికేషన్ లో భాగంగా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసి జనరేటర్స్ గురించి డిస్కస్ చేస్తాం. అందులో భాగంగానే సపరేట్లీ ఎగ్జైటెడ్ డిసి జనరేటర్స్, సెల్ఫ్ ఎగ్జైటెడ్ డిసి జనరేటర్స్, మళ్ళీ సెల్ఫ్ ఎగ్జైటెడ్ డిసి జనరేటర్స్ లో షంట్ జనరేటర్స్, సిరీస్ జనరేటర్స్, కాంపౌండ్ జనరేటర్స్, మళ్ళీ కాంపౌండ్ జనరేటర్స్ లో లాంగ్ షంట్, షార్ట్ షంట్, ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ లో అన్ని రకాలటువంటి జనరేటర్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. ఆ తర్వాత జనరేటర్ లో ప్రొడ్యూస్ అయ్యేటువంటి వేరియస్ టైప్స్ ఆఫ్ లాసెస్, జనరేటర్ యొక్క ఎఫిషియన్సీని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఈ పార్ట్ లో చూడబోతున్నాం. ఆ తర్వాత జనరేటర్ లో ప్రొడ్యూస్ అయ్యే ఆర్మేచర్ రియాక్షన్ అనే ఎఫెక్ట్ గురించి డిస్కస్ చేస్తాం. అసలు ఆర్మేచర్ రియాక్షన్ అంటే ఏంటి? ఆర్మేచర్ రియాక్షన్ అనేది ఎన్ని రకాల ఎఫెక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది? ఇప్పుడు డిమాగ్నటైజింగ్ ఎఫెక్ట్, 2 క్రాస్ మాగ్నటైజింగ్ ఎఫెక్ట్. అవి డిజైరబుల్, అన్డిజైరబుల్. ఒకవేళ అన్డిజైరబుల్ అయితే వాటిని ఎలా ఎలిమినేట్ చేయాలి, అవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేయబోతాం. నెక్స్ట్ కాంపిటీషన్. వాట్ ఈస్ ద కాంపిటీషన్? దానివల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్స్ ఏంటి, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, అవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం. తర్వాత క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిసి జనరేటర్స్. ఇక్కడ నో లోడ్ క్యారెక్టరిస్టిక్స్, లోడ్ క్యారెక్టరిస్టిక్స్, మళ్ళీ లోడ్ క్యారెక్టరిస్టిక్స్ లో ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్స్, ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్, అన్ని రకాల క్యారెక్టరిస్టిక్స్, అన్ని రకాల జనరేటర్స్ ఇక్కడ డిస్కస్ చేయబడతాం. ఆ తర్వాత ప్యారల్ ఆపరేషన్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ జనరేటర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ప్యారల్ ఆపరేషన్ ఆఫ్ షంట్ జనరేటర్స్, ప్యారల్ ఆపరేషన్ ఆఫ్ సిరీస్ జనరేటర్స్, అవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. ఆ తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ జనరేటర్స్ అనేది కూడా పదో టాపిక్ గా డిస్కస్ చేయబోతున్నాం. ఇకపోతే డిసి మోటార్స్ లో మొట్టమొదటి టాపిక్ అనేది ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్. డిసి మోటార్ అనేది ఏ ప్రిన్సిపల్ పై ఆధారపడి పనిచేస్తుంది అనేది ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఆ తర్వాత డిసి మిషన్ లో వోల్టేజ్ ఈక్వేషన్స్ ని, పవర్ ఈక్వేషన్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తాం. అంటే ఎలక్ట్రికల్ మోటార్ అనగానే మనం ఇన్పుట్ గా ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తాం, అవుట్పుట్ గా మెకానికల్ ఎనర్జీని తీసుకోవడం జరుగుతుంది. సో అంటే ఈ ఎలక్ట్రికల్ పవర్ అనేది మెకానికల్ పవర్ గా ఎలా కన్వర్ట్ అవుతుంది, ఈ ఎలక్ట్రికల్ పవర్ ఈక్వేషన్స్ నుంచి మెకానికల్ పవర్ ఈక్వేషన్స్ ని ఎలా డెవలప్ చేయాలి, అక్కడ నుంచి మెకానికల్ టార్క్ ఈక్వేషన్ ఏంటి, స్పీడ్కి ఈక్వేషన్స్ ఏంటి, అవన్నీ ఇక్కడ డౌన్ చేయడం జరుగుతుంది. స్పీడ్కి టార్క్కి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ అంతా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిసి మోటార్స్. ఇక్కడ అసలు ఈ మోటార్ మీద టార్క్ అనేది ఎలా డెవలప్ అవుతుంది, కరెంట్కి టార్క్కి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, టార్క్కి స్పీడ్కి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, కరెంట్కి స్పీడ్కి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, ఈ రిలేషన్స్ అన్ని అన్ని రకాల మోటార్స్ కి, సిరీస్ మోటార్స్, షంట్ మోటార్స్, కాంపౌండ్ మోటార్స్, అవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మోటార్ లో ప్రొడ్యూస్ అయ్యేటువంటి లాసెస్ ఏంటి, మోటార్ యొక్క ఎఫిషియన్సీని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, జనరేటర్ యొక్క ఎఫిషియన్సీకి మోటార్ యొక్క ఎఫిషియన్సీకి మధ్యలో గల తేడా ఏంటి, అవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత
స్పీడ్ కంట్రోల్ ఆఫ్ డీసీ మోటార్స్. ఆర్మేచర్ స్పీడ్, డీసీ మోటార్ యొక్క స్పీడ్ ని ఎన్ని రకాలుగా కంట్రోల్ చేయొచ్చు? ఆర్మేచర్ సైడ్ నుంచి కంట్రోల్ చేయొచ్చు, ఫీల్డ్ సైడ్ నుంచి కంట్రోల్ చేయొచ్చు, అన్ని రకాల మోటార్స్ యొక్క అంటే సిరీస్ మోటార్ యొక్క స్పీడ్ కంట్రోల్, షంట్ మోటార్ యొక్క స్పీడ్ కంట్రోల్, అవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత బ్రేకింగ్ ఆఫ్ ఏ డీసీ మోటార్స్, ప్లగింగ్, రియోస్టాటిక్ బ్రేకింగ్, రీజనరేటివ్ బ్రేకింగ్, అన్ని కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత స్టార్టింగ్ ఆఫ్ ద డీసీ మోటార్స్, ఇక్కడే బ్యాక్ ఈఎంఎఫ్ యొక్క సిగ్నిఫికెంట్ అండ్ అట్ ద సేమ్ టైం డీసీ మోటార్ని స్టార్ట్ చేసేటప్పుడు మోటార్కి డైరెక్ట్ గా సప్లై అప్లై చేయొచ్చా, అప్లై చేయకూడదా, ఒక అప్లై చేయకపోతే ఎందుకు చేయకూడదు, అయితే ఏదైనా అయితే డీసీ సప్లైని ఎలా అప్లై చేయాలి, ఏమైనా స్టార్టర్స్ ఉన్నాయా, సో ఆ స్టార్టర్స్ ఎన్ని రకాలు, 2 పాయింట్ స్టార్టర్స్, 3 పాయింట్ స్టార్టర్స్, 4 పాయింట్ స్టార్టర్స్, వాటన్నిటి గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత టెస్టింగ్ ఆఫ్ డీసీ మోటార్స్, ఈ టెస్టింగ్ ఆఫ్ డీసీ మోటార్స్ లో భాగంగా స్విమ్ ఆఫ్ టెస్ట్, డైరెక్ట్ లోడ్ టెస్ట్, హాఫ్ ఇన్సర్ట్ టెస్ట్, ఫీల్డ్స్ టెస్ట్, ఇవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. ఈ విధంగా ఆ తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ డీసీ మోటార్స్ అవి కూడా డిస్కస్ చేయబోతున్నాం. ఈ విధంగా కంప్లీట్ డీసీ మిషన్స్ అనే సబ్జెక్ట్ ని నేను డీల్ చేయబోతున్నాను. సబ్జెక్ట్ ని చాలా సింపుల్ గా మీ ముందర ప్రొవైడ్ చేసే రెస్పాన్సిబిలిటీ నాది. సబ్జెక్ట్ ని రెగ్యులర్గా క్లాసెస్ ని రెగ్యులర్గా అటెండ్ అయ్యే బాధ్యత మీది. థ్యాంక్ యూ ఇంజనీర్స్, థ్యాంక్ యూ సో మచ్.